రైతుల జీవితాలతో చెలగాటలాడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా గతంలో మున్నెన్నడూ లేని విధంగా ప్రత్యేకించి ఖరీఫ్ లో ప్రకృతి వైపరీత్యాలతోని ఈ అకాల వర్షాలు అతివృష్టితో మొత్తం పంటలన్నీ కూడా వరి పొలాలు నీళ్ళు కొరిగిపోవటమే కానీ దాంతో పాటుగా పత్తి కాటన్ ఏదైతే ఉందో పూర్తిగా కుళ్ళిపోయింది పత్తి కాటన్ పూర్తిగా కుళ్ళిపోయింది ఇలా రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రధాన పంటలు ఒకటి వరి ధాన్యం అయితే రెండవది పత్తి తదుపరి మొక్కజొన్న మనకు సోయా ఇతర పంటలు రావడం జరుగుతుంది వరి ధాన్యానికి సంబంధించి ఈ ముందస్తుగా నాటి వేసినటువంటి పొలాలు ఏదైతే ఉన్నదో అవన్నీ నీళ్ళు కొరిగిపోయి ముందస్తు వేసినటువంటి కొంత తదుపరి వేసినటువంటి ఏదైతున్నదో దోమ కాటుకు గురైపోయి చీడపురు వాసించి అంటే ఇటు ఇది పోయింది అటు అది పోయింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇటువంటి పరిస్థితులలో ఈ విపత్కర పరిస్థితులలో ప్రత్యేకంగా ఇటు రెవెన్యూ యంత్రాంగమే కానీ అటు వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసి ఈ నష్ట పరిహారాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పిస్తూ ఆ రైతును ఆదుకోవడానికి ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే చేపట్టడం జరగడం లేదు కేవలం ప్రాడ్గా అంచనాలు రూపొందించి కొన్ని ఉదాహరణ జగిత్యాల జిల్లా ఉంటే సరే వాస్తవంగా 50,000 నుండి 100,000 ఎకరాల వరకు పంట నష్టపోతే ఆ ఒక 10,000 పోయి ఉంటుంది అని చెప్పిన 10,000 రాసింది ఇప్పుడు ఏమైపోయింది ఈ పంట నేల కొరిగిపోవడంతో కనీసం ఏ కొద్ది మాత్రం ఏ 10% 20% వచ్చే పంటను రైతు కనీసం దానిని చేజిక్కించుకోవాలని చెప్పని ఈ చైన్ హార్వెస్టర్ పెట్టి కొప్పించింది తీసుకో ఇప్పుడు ఇంతవరకు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే లేకపోవడంతో రేపు మీరు ఆఫ్టర్ వీక్స్ ఆర్ ఆఫ్టర్ 2 వీక్స్ ఆఫ్టర్ మంత్ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మాకు సూచన వస్తేనే మేము సర్వే చేపిస్తామనేటువంటి ఆబ్జెక్ట్ కాదు బై ది టైమ్ యూ గెట్ ఇండికేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫీల్డ్ మీకేం కనబడదు అసలు ఎవడి పొలం ఉన్నది ఎవడి పొలం అడ్డం పడ్డది ఇప్పుడు ఎవడి పొలం అడ్డం పడ్డది అనేది ఆధారం కావాలి కదా నీ ఫీల్డ్ మీద ఏముండదు ఇప్పుడు నీళ్ళ కొరిగిన పంట మొత్తం కూడా నిన్న మిత్రులు సారంగపూర్ మండలంలో పర్యటిస్తుంటే గమనించింది పాప ఏడ్చుకుంటే కన్న నీళ్ళు పెట్టుకొని ఏది ఎత్తుందో చైన్ హార్వెస్టర్ పెట్టుకొని కోపించుకుంటుందని చెప్పంటుంది ఎంతస్తే కంత అని చెప్పారు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆదేశాలు లేవు అన్లెస్ యు గెట్ ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే మీ రైతును ఏ విధంగా మీరు ఆదుకోబోతున్నారు There must be some evidence. The Malayalam adoka answer kindi ko usadiga tha. Kavan me rasta prutha ne di chunda inta nirlapta to pani kirat. Inta nirlapta to pani kirat. Saatharan ne gitwan parisilallo adhikara yantranga ne samayutto cheetan ki. Vir CM gar ne di chundo
मुख्यमंत्री गारु बैरोड पर्यवेक्षिंचेटटुवंटि अवकाशं लेकुन्ना गानी एरियल सर्वे चेयडं अनेदि साधारण In the last 40 years, I am observing ఎప్పుడెప్పుడైతే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోవడం జరుగుతుందో ఏ ముఖ్యమంత్రి గారైనా కానీ వాళ్ళు ఏరియల్ సర్వే చేపట్టి పంట నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు పురాయించడం జరుగుతుంది. అప్పుడు మీరు కేంద్రంకి వెళ్ళేది ఏంటుందో మీరు హోమ్ మినిస్టర్నా ప్రధానమంత్రి గారినా మీరు పిలిచే అవకాశం ఉంటుంది. అసలు సీఎం గారు ఇంట్లోకి వెళ్ళి కాలే బయట పెట్టక పాయ్ హైదరాబాద్ నగరం మొత్తం చలమయమైపోయింది. హైదరాబాద్ నగరం మొత్తం చలమయమైపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. అసలు వ్యవసాయమే కనుమరుగే పరిస్థితి కనబడుతుంది. వల్ల ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రగతి భవన్కి వెళ్ళి అడుగు బయట పెడతలేడా. ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వేకి సంబంధించి నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినా బట్ వాళ్ళు ఓన్లీ ఇదే నేను చెప్తే కదనే ఓన్లీ బ్రాడ్ ఫిగర్ ఇస్తున్నారు తప్ప వాస్తవంగా ఏ రైతు నష్టపోయిండు అనేది ప్రధానం మనకి. ఇక్కడ అది మనకు ఆధారం లేకుండా మనం ఏం మాట్లాడలేము. వీళ్ళ గతంలో పంటల బీమా పథకం అమలవుతుండే వీళ్ళ పంటల బీమా పథకం నిర్వీర్యమైపోయింది. వాస్తవంగా పంటల బీమా పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలా 25% 50% ప్రీమియం చెల్లిస్తే రెస్ట్ ఆఫ్ 50% ఫార్మర్ యూస్ టు పే. మన బ్యాంక్ నుండి పంట రుణం పొందుతున్నప్పుడు బ్యాంకుల నుండి పంట రుణం పొందుతున్నప్పుడు రైతుకి ఏదైతుందో ఈ ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరగకుండా చూడటానికి చీడపురుగుతో ఏదైతుందో పంట నష్టం జరగకుండా చూడటానికి ఈ పంటల బీమా పథకం అనేది విధిగా అమలు చేస్తుంది. అప్పుడు ఏమైపోతుండే 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే 50% రైతు భరిస్తుంది. ఇప్పుడు ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో పక్కకు తప్పుకున్నాయి. రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు ప్రభుత్వాలు కూడా ఏదైతుందో తమ బాధ్యత నుండి వైదొలగడంతో బ్యాంకర్స్ కూడా ఇన్సిస్ట్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు ఏ రైతు కూడా పంటల బీమా పథకంతో జరిగిన నష్టాన్ని పరిహారంగా పొందే అవకాశం లేదు. కేవలం వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని సమగ్రంగా అంచనా రూపొందించి కేంద్రానికి నివేదించి కేంద్ర ప్రభుత్వ సహాయం పొందడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బాధ్యత ప్రధాన రాష్ట్ర ప్రభుత్వం ఇలా కళ్ళ ముందు ఉండేది రాష్ట్ర ప్రభుత్వం. రైతులను ఆదుకునే బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటే కేంద్రంపై ఇరు ప్రభుత్వాలు ఏదైతుందో తమ బాధ్యతలకు వెళ్ళి వైద్యులకి రైతులు ఏదైతుందో అసలు ఏం జరుగుతుంది ఏం సహాయం వస్తుంది కూడా ఊహించే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇవాళ వచ్చే కొద్దిపాటి పంట తడిసి రంగు మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఎందుకంటే ఇది బాయిల్డ్ రైస్ కాబట్టి ఏది తిన్నదో మీకు లోపల గింజ నాణ్యత పోదు. ఆ వచ్చే కొద్దిపాటి పంట అయినా కానీ కాబట్టి ఈ రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మీరు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి. అదర్వైజ్ మీరు ఎన్ని ధాన్యం సేకరణ కేంద్రాలు ఆరంభించినా కానీ ఆ మాయిశ్చర్ పర్సంటేజ్ నాణ్యత ప్రమాణాలతో మన గత రబీ అరుమ మన కన్న ముందు ఉన్నది. అలాంటి కేవలం మెడవీర్పు రోగంతో ఏదైతుందో తప్ప తాలు అని చెప్పండి రైతు ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడు.
ఇవాళైతే మన పరిస్థితి ఊహించలేమని చెప్పుంటున్నా. అసలు ఎట్లుంటది ఏంటని, అన్లెస్ గవర్నమెంట్ టేక్స్ ఎ డిసిషన్ రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి అనుమతించడం అనేది ఇవాళ ప్రధాన బాధ్యత అని చెప్పుంటున్నా. అది అనుమతించగలిగినప్పుడు మాత్రమే రైతుకు ఆ కొద్దిపాటి పంటకి ఏది ఇస్తుందో మరి మద్దతు ధర పొందేటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పండి. అట్లాగే ఇలా మేజ్ మన గమనిస్తున్న మొత్తం మొలకెత్తింది, మేజ్ మొత్తం మొలకెత్తింది, చేను మీద ఉన్నది మొలకెత్తింది, కంకి ఇరిసింది మొలకెత్తింది, కంకి ఇరిసింది మొలకెత్తింది, చేను మీద ఉన్నది మొలకెత్తింది. ఇలా 1850 రూపాయలు ఉన్నటువంటి ఒక మొక్కజొన్న కనీస మద్దతు ధర వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చడం లేదు, ఇది ఆశ్చర్యం అని చెప్పంటున్నాను. అసలు మీరు మార్క్ఫెడే కొనుగోలు చేస్తుందా, నాఫెడ్ ద్వారా సేకరింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా, అసలు ఏం జరగబోతుంది? ఇలా ప్రధానమంత్రి గారి ప్రకటన చూస్తే కనీస మద్దతు ధర కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పని చెప్తుండే సంతోషం. అది ఏ విధంగా కల్పించబోతుంది మీరు? వీళ్ళు నిజంగా మీరు కనీస మద్దతు ధర కల్పించడానికి కట్టుబడి ఉన్నట్టయితే తక్షణమే మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన ఆదేశాలు జారీ చే మార్కెట్ సెంటర్స్ ద్వారా మొక్కజొన్న సేకరించడానికి తక్షణమే ఆదేశాలు జారీ చే, అప్పుడు మాత్రమే మద్దతు ధర కల్పి లభించేటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పండి. మీరు మొక్కజొన్న దిగుమతిని నియంత్రించలేకపోతున్నారు. అసలు ప్రధానమంత్రి గారు ఇప్పుడు వాస్తవంగా చెప్పంటున్నా ఆయన తెలియకూడదు దొరుకుతుందని చెప్పని నేను భావించా, ఆయన తెలియకూడదు దొరుకుతుందని నేను భావించా. ఇలా వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకం 50% వరకు విధించే అవకాశం ఉండి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం 15% పరిమితం కావడంతో ఇలా మొక్కజొన్న ధర ఇలా పడిపోవడానికి కారణమవుతుంది. మొక్కజొన్న పడిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానము. వర్తక వ్యాపార వర్గాలను వాణిజ్య వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నారు తప్ప రైతుకు కనీస మద్దతు ధర కల్పి మీరు ఎంతవరకు అయితే కనీస మద్దతు ధర కల్పించలేకపోతారో మీరు కనీస మద్దతు ధర నిర్ణయించే లాభం ఉన్నది? మీరు కనీస మద్దతు ధర కల్పించగలిగినప్పుడు మాత్రమే కనీస మద్దతు ధరకు అనేది గుర్తింపు వస్తుంది. మీరు కనీస మద్దతు ధర కల్పించలేకపోయినప్పుడు గుర్తించే లాభం ఏమున్నది? ఇలా భారత ప్రధాని వాళ్ళని పత్రికలు చూసి అన్ని పత్రికలు వచ్చినట్టుంది మీకు కట్టుబడి ఉన్నాం అని చెప్పి ఎన్నడూ తక్షణం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం సూచన చేయండి. ఇలా మొక్కజొన్న సేకరణకు ఏదైతుందో కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి మద్దతు ధరకు ఏదైతుందో 1850కి సేకరించే విధంగా చర్యలు చేపట్టండి. అప్పుడు మాత్రమే రైతుకు కొంత విసులుబాటు కలుపు కొంత విసులుబాటు కలుగుతుందని చెప్పండి, విసులుబాటు కలుగుతుందని చెప్పండి. ఇలా సన్నోట్లు ఇలా మంత్రులు అయితే ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారే, మేము ఊరికో సెంటర్ పెడుతున్నాం, ధాన్యం సేకరణ కేంద్రాలు ఆరంభిస్తున్నాం, ఇదేం కొత్తది కాదు, ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం కొత్తది కాదు. ఇది ఫర్ ది లాస్ట్ ఓవర్ 15 ఇయర్స్ ఈ రాష్ట్రంలో ధాన్యం సేకరణ కేంద్రాలు నిర్వహణ ఉన్నాయి. సమస్య ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సన్నబడ్డను ప్రోత్సహించాలని చెప్పని, మీరు 60% సన్నబడ్డులు పెడితే 40% దుడ్డు ఓట్లు, ఇలా 60% సన్నోట్లు ఏదైతున్నదో అసలు ఈ దుమ్మబొడితో ఎంత చేతికి వస్తుందో మనం ఊహించలేము. ఈ దుమ్మబొడితో ఏదైతుందో ఎంత చేతికి వస్తుందో ఊహించలేము. ఆ చేతికి వచ్చే పంట యాజ్ ఇట్ ఈజ్ ఆశించిన మేరకు లభిస్తేనే అది 20-24 క్వింటాలు మించదు. వీళ్ళు ప్రస్తుతం పరిస్థితుల్లో ఏదైతుందో అది 10-15 క్వింటాలు మించే పరిస్థితి లేదు. మరి దానికి నిన్న దాకా మేము 2500 పెట్టాలన్న, ఇలా 2500 కాదు 300 పెట్టే గిట్టుబాటు కాదు. నిన్న దాకా 2500 పెట్టాలి 2500 పెట్టాలి పత్రికలు కూడా ఘోషించినాయి. సన్నబడ్లకు ఏదైతుందో కనీసం క్వింటల్ ఒక 5-600
అదనపు ధర కల్పించే విధంగా 2500 కొనుగోలు చేస్తున్న కానీ గిట్టుబాటు కాదు అని చెప్పని అందరం కూడా పేర్కొంది. ఇవాళ మా పరిస్థితి 2500 కాదు కదా 3000 కల్పించిన గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇంతవరకు ప్రభుత్వం కలిసి స్పందన లేదు, ఇంతవరకు ప్రభుత్వం కలిసి స్పందన లేదు. నేనేమంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి ప్రగతి భవన్కి వెళ్ళి బయటెక్కరండి, ప్రగతి భవన్కి వెళ్ళి బయటెక్కరండి, కాలు బయట పెట్టండి. మీకు రోడ్డుపై పర్యటించేటువంటి ఓపిక లేకుంటే కనీసం బై ఏరియా సర్వే చేయండి, బై ఏరియా సర్వే చేయండి అంటున్నా. ఆ ఏరియా సర్వేతోనే కొంత అధికారంలో ఏదైతే ఉందో చలనం వస్తుంది. నాకు ఆశయం ఎప్పుడు లేని విధంగా అధికారులు ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పడి తిరుగుతున్నారా? కొద్దిగా రైతు ఏదైతే పొలాలు పోయి వాడు కోసపడుతుంటే ఆ రైతును ఎట్టు ఓదార్చాలి, రైతును ఏ విధంగా ఆదుకోవాలని ప్రయత్నం చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పట్ల పర్యవేక్షణ పోతున్నాయి. ఇది ఏందో చిత్రం కథ. ఎందుకంటే శాస్త్రం ఉంది కదా, రోమ్ నగరం తగలబడుతుంటే ఫీడలు వాయించినట్టు నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టినాయనా? దానికి మేము భిన్నాభిప్రాయం లేదు మాకు, కానీ తక్షణ మన మెడ మీద ఉన్న కత్తి ఏదైతున్నదో ఈ రైతు నష్టం. ఆ రైతును ఏ విధంగా ఆదుకోవాలి? మళ్ళీ 4 రోజులు వర్షాలు ఉన్నాయట, మళ్ళీ 4 రోజులు వర్షాలు ఉన్నాయట. దాని గురించి ఆలోచించేయక రైతు వేదికలు, రైతు వేదిక నిర్మాణం ఏ దసరా కాకుండా దీపావళికి అవుతుంది. రైతు వేదిక మీరు దసరా టార్గెట్ పెట్టుకున్నదే, దసరా కాకుండా దీపావళికి అవుతుంది. ఏం పలుకుంది ఒక నెల రోజుల ఏందే, కొన్ని నెల రోజుల ఏం పరగ పడేది ఉందని చెప్పి అంటున్నా నేను. కానీ రైతు తక్షణం ఉన్న పరిస్థితులలో రైతును ఆదుకోవడానికి చర్యలు చేపట్టకుంటే ఆ రైతు కళ్ళ మీద తుడిచే బాధ్యత స్థానికంగా రెవెన్యూ అధికార యంత్రాంగం వ్యవసాయ శాఖపై ఉందని చెప్పండి. దయచేసి దానిపై దృష్టి కేంద్రీకరించండి. మరి ముఖ్యంగా ఈ పంట నష్టపరిహారం అంచనా వేయడానికి ఏదైతుందో ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే అనేది ప్రధానం. ఆ ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వేకి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలకు ఉపక్రమించాలనేది నెంబర్ వన్. ధాన్యం తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొరకు ఏదైతున్నదో మీరు రిలాక్సేషన్ ఇవ్వటం సాధారణము, అది వెంటనే ఇవ్వండి. ఇవ్వబడ్డప్పుడు మాత్రమే రైతు కొంత ఉపకరిస్తుంది. నేను ఈ సర్వే అనేది ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే సార్, ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే రెండు. మూడు మొక్కజొన్నకు సంబంధించి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం మాట్లాడుకుంటారో ఏం చెప్తారో కానీ తోడు దొంగలా తయారైందయ్యా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలా తయారైందని చెప్పంటున్నాయి. ఒకటి మీద ఒకటి నిబ్బరు నెట్టడం, బాధ్యత కేంద్రాన్ని అంటే బాధ్యత రాష్ట్రాన్ని, బాధ్యత కేంద్రాన్ని అంటే బాధ్యత రాష్ట్రాన్ని. మీరు బాధ్యత ఎవరిదైనా నిధిస్తున్నదో డెఫినెట్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత. మన మొక్కజొన్న కొనుగోలుకు తక్షణం ఏదైతుందో మీరు మార్క్ఫెడ్ ద్వారా సేకరింప చేయడానికి చర్యలకు ఉపక్రమించాలి. పత్తి నెక్స్ట్ వరి పత్తి, నేను నిన్న పత్రికలు చూసినాయి, బహుశా చీఫ్ సెక్రటరీ గారు అనుకుంటా ఆ పత్తి చేనులోకి మొత్తం నీటిని కాలువల ద్వారా నీటిని తీసి పత్తి ఇట్లా వంగిపోయిన పత్తిని లేపి దాన్ని కుదురు చేయాలన్నట్టు, ఇట్లా నిలబెట్టి మనం చెట్టు పెడితే వంగిపోకుండా పెడతాం చూడు మట్టి వస్తారన్నట్టు. ఏం ఆయన సదివే తున్నమది అంటుంది ఆయన శాస్త్రం చెప్తుంటే. ఒక ఎకరానికి ఎన్ని పత్తి మొక్కలు ఉంటాయి? కెన్ ఇట్ బి ఫిజికల్లీ పాసిబుల్? పత్తి నిలబెట్టి అది పడిపోకుండా ఏదైతుందో కుదురు రూపాలట మట్టితో, అది మళ్ళీ పూత పూసే అవకాశం ఉండాలి. నేను అడుగుతున్న ఒక వ్యవసాయ అధికారిని, చీఫ్ సెక్రటరీ గారు ఏ ఆలోచితం చెప్తున్నా నువ్వు? ఇలా కుళ్ళిపోయిన పత్తి ఏదైతున్నదో చెట్టు అది మళ్ళీ పూతకొచ్చే అవకాశం ఉన్నదే? ఇలా 3 క్వింటల్ 4 క్వింటల్ ఎక్కువచ్చే అవకాశం లేదు. పత్తి రైతు 3-4 క్వింటల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ 10-15 క్వింటల్, ఎక్కడ 3-4 క్వింటల్.
సోయా రైతు మరి నష్ట పరిహారం అనేది ప్రధానమని చెప్పండి నేను నేనేదో నిన్న ఎకరానికి 20,000 అన్న కానీ మరి 20,000 అది సాగు వ్యయానికి దిగే మనం పరిగణిస్తున్నా ఇదే కంటే ఎక్కువ తక్కువ కాదు సాగు వ్యయం కూడా మరి ఆ ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పన తక్షణమే చర్యలు చేపట్టాలని పని నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇతరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు వండశంకర్ గారు కాంగ్రెస్ తాళకిషన్ మండల కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గారు దుర్గే గారు ప్రోడీడర్ ఇంకా